వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. విశాఖ జిల్లా పాకరేపేట వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లోకసభ అభ్యర్థులు జాబితాను విడుదల చేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. ఇక శనివారం రాత్రి 9 గంటలకు లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించగా మరో 16 స్థానాలకు తాజాగా అభ్యర్థులు ప్రకటించారు. పాకరేపేట అభ్యర్థిగా గొల్ల బాబురావును ప్రకటించగా నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద పండుగ నెలకొంది. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులైనటువంటి పెద్దలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని మరి ఎన్నిక చేస్తూ మా పాయగ్రూపేట నియోజకవర్గానికి నా పేరు గొల్ల బాబురావు అని మరి అనౌన్స్ చేసినందుకు నా తరఫున, నా నియోజకవర్గ పెద్దల తరఫున, నా నియోజకవర్గ ఓటర్స్ తరఫున, ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క పేరు అనౌన్స్మెంట్ అనేది నా గొప్పతనం చూసి మాత్రం ఏమాత్రం కాదు. మా నియోజకవర్గానికి మరి మా పార్టీ మొట్టమొదటి నుంచి కూడా మేమందరం కూడా పార్టీకి నాయకుడు మా జగన్ గారికి విధేయంతో ఉన్నటువంటి ఈ శుభ సందర్భంలో వారు మా కాన్స్టిట్యూన్సీ ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకుని ఈరోజు నా అభ్యర్థిత్వాన్ని వారు ఫైనలైజ్ చేయటం నేను ఇప్పుడే కాదు నా జీవితం అంతా ఆ వైఎస్ఆర్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞత ఉంటానని, అలాగే నా నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ఫైనలైజ్ చేస్తున్నందుకు మా నియోజకవర్గ పెద్దలు అనేక మంది, ముఖ్యంగా చిక్కాల రామారావు గారు, మా ఎమ్మెల్సీ సూర్యబాబు రాజు గారు, అలాగే గోవింద్ గారు, అలాగే విశ్వ రామకృష్ణ గారు, అలాగే ఇంకా అలాగే మా దత్తులబాబు గారు, అలాగే అనేక మంది మరి నాయకులు అందరూ కూడా నా మీద పెట్టినటువంటి విశ్వాసానికి, అలాగే మా ప్రజలు నా మీద పెట్టినటువంటి విశ్వాసానికి వారికి కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తశుద్ధితో నిబద్ధతతో వారికి 5 ఏళ్ళు సేవలు అందిస్తానని ఆ భగవంతుడి సాక్షిగా మీ అందరి తరఫున నేను మా నియోజకవర్గ ప్రజలకి నేను ఒక భరోసా ఇస్తూ వచ్చేటువంటి ఎలక్షన్స్ కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. నేను మా పార్టీ శ్రేణులకి పెద్దలకి ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను,
ఈ యొక్క 15-20 రోజులు మనమందరం కూడా కష్టపడి, ఇష్టంతో కష్టపడి మన పార్టీని గెలిపించుకుని మన నియోజకవర్గాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక మీరందరూ ఇవ్వాల్సిందిగా మనమందరం కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన అద్భుతమైనటువంటి ఆ రాజ్యాన్ని మళ్ళీ తీసుకునొచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయవలసిందిగా మీ ద్వారా నా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మన పాయిగ్రాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బల్లా బాబురావు గారిని ప్రకటించడమే విశ్వసనీయతకి నిదర్శనం అని చెప్పేసి